చాలా రోజుల తర్వాత పూలు పెట్టుకున్నాబ్బా నేను. ఇంచుమించు ఎన్ని రోజులు అయింది పూలు పెట్టుకోక? 1.5 ఇయర్ అవుతుంది పూలు పెట్టుకోక. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత సన్నజాజులు అంటే నాకు ఇష్టము, అందుకోసం కొనకొచ్చుకొని అల్లుకొని మరీ పెట్టుకున్నా. ఎట్లున్నాయి? మంచిగానే. రెడీ అయ్యేందుకు కూర్చున్నామా? దోమలు కొట్టుకుందామా నాన్న? రెడీ అయ్యి కూర్చుని దోమలు కొడితే బలి ఉంటుంది కదా అందంగా. అందుకు హాయ్ అండి. రెడీ అయ్యి కూర్చున్నా ఎక్కడికని చెప్పేసి అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నామండి, చిలుకూరు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. మేము ఎటు వెళ్తున్నాము, ఏంటి, ఎలా అని చెప్పేసి అక్కడ చిలుకూరు సరౌండింగ్స్ ఏమున్నాయని చెప్పేసి చూపిస్తాను. ఇంతకుముందు నా పెళ్ళైన కొత్తలో అయితే నేను ఒకసారి వెళ్ళానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఉండేది హైదరాబాద్లోనే, దగ్గర చిలుకూరు ఉంది టెంపుల్, కానీ వెళ్ళడానికి టైం రాలేదు. కానీ ఇప్పుడు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదనమాట ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. చుట్టుపక్కల చాలా చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయండి, చాలా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ప్లీజ్ నా కోసం ఇగ్నోర్ చేసేయండి, వీడియోనైతే కంటిన్యూ చేయండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. స్టార్ట్ అయ్యేసి బయలుదేరుదాము. ఇంకా మా వారైతే కార్ తీస్తున్నారండి. కన్నమ్మ అయితే ఆల్రెడీ కార్లో కూర్చొని ఉంది. సిమ్మి అయితే గేట్ తీసేసి బయట అయితే వాళ్ళ నాన్నకు డైరెక్షన్స్ చెప్తూ ఉందన్నమాట. మాది కిందంతా కూడా పార్కింగ్ వదిలేసాం కాబట్టి మా ఇల్లు పైన డూప్లెక్స్ ఉంటుందండి. ఇంతకుముందు ఎవరో డౌట్ అడిగారనమాట, కింద ఫ్లోర్ రెంట్కి ఇచ్చారండి అని చెప్పేసి. కింద మాకు ఫ్లోరే లేదండి, ఓన్లీ పార్కింగ్కి మాత్రమే మొత్తం అయితే వదిలేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామండి. బయలుదేరేసరికి 10:30 అట్లా అయిపోయిందనమాట. ఇంచుమించు 11 o'clock అట్లా బయలుదేరాము. ఇంకా బయలుదేరేసి డైరెక్ట్ చిలుకూరు వెళ్దామని చెప్పేసి ఇంకా మేము వెళ్ళామండి. 18 ఇయర్స్ ముందు అయితే వెళ్ళామండి, అంటే మా పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా ఒక కన్నమ్మ అయితే చూడండి కూర్చొని ఉంది, వెనుక సీట్లో పిల్లలు కూర్చున్నారు, ముందు నేను, మా వారు అయితే డ్రైవింగ్. కొత్తగా వెళ్ళే ప్లేసుల్లో అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు అయితే మనకు గూగుల్ కూడా మనకు హ్యాండ్ ఇస్తుంది అనమాట. ఒక్కోసారి రూట్ కూడా కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు లాంగ్ రూట్ తీసుకెళ్తుంది, ఇట్లా అయితే మాకు కూడా జరిగిందనమాట. కానీ తప్పదు కదా, వెళ్ళాల్సిన ప్లేస్ అయితే రీచ్ అయ్యేసి అక్కడ దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పేసి బయలుదేరడం అయితే బయలుదేరేసాము. చిలుకూరు బాలాజీ చాలా అంటే చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. వీసాల కోసం ఎక్కువగా అక్కడైతే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారని చెప్పేసి విన్నాను నేను. వీసాల దేవుడు అని కూడా అంటారు కదా మన వెంకటేశ్వరుడికి, ఇంకొక పేరు బాలాజీ అని కూడా అంటూ ఉంటాం కదండి. ఈరోజు అయితే ఆ గుడి యొక్క విశేషం గురించి తెలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్గా ఒక భక్తుడు అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి సంవత్సరము తిరుమలకు వెళ్ళే వాళ్ళు అంటండి. ఒక సంవత్సరం మాత్రము తిరుమలకు వెళ్ళలేక, ఆరోగ్యం బాగాలేని కారణంగా తిరుమలకు వెళ్ళలేక బాధపడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చేసి, నేను మీ దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నాను, వెళ్ళేసి పలానా పొట్టలో ఉంటానని చెప్పేసి చెప్పారంటండి. ఆ పుట్టని గుణపాలతో తవ్వేస్తేను, ఆ గుణపం పోయేసి ఆ రాయి గుచ్చుకుందంటండి. అక్కడ నుంచి బ్లడ్ వచ్చిందంట, అది చూసేసి కంగారుగా అతను చూస్తే అక్కడ ఒక శిల అయితే ఉన్నదంటండి. ఆ శిలకి ఇక్కడ దెబ్బ తాకినట్టు ఉన్నదంట, తర్వాత దాన్ని తీసేసి పాలతో అభిషేకం చేసేసి ప్రతిష్ఠించారంటండి. అది మనకి ఇప్పుడు ఉండే చిలుకూరు బాలాజీ అంటండి. నాకైతే తెలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా చిలుకూరు మెయిన్ ఎంట్రన్స్కి ఒక పెద్దది కమాన్ ఉంటుందండి. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయన్నమాట. ఇంకా పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసి కార్ అయితే పెట్టుకున్నామండి. ఈ చిలుకూరు అంతా బాగుంది కానండి, నాకు అక్కడ ఒక నచ్చిన విషయం అయితే ఒకటి ఉందన్నమాట. నాకైతే భలే కోపం వచ్చింది. అదేంటంటే ఇంక అసలు ఎంత బాధ అనిపించిందో, గుళ్ళ దగ్గర ఇలా చేస్తే ఎంత గలీజ్గా ఉంటుందో అని చెప్పేసి అనిపించింది నాకు. అన్ని గుళ్ళ దగ్గర ఉంటారని చెప్పను, అన్ని గుళ్ళ దగ్గర ఉండరని కూడా చెప్పనండి. అదేంటంటే కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, అసలు అక్కడ కొబ్బరికాయలు కొనకుండా ఇంటి నుంచి తీసుకెళ్ళిపోతే బాగుండు అని అనిపించిందండి. అక్కడ అమ్మేవాళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది అయితే మరీ కిచకిచేస్తున్నారండి. అసలు ఏంటో, ఇలా కూడా ఉంటారా జనాలు అన్నట్టుగా అయితే అనిపించింది నాకైతే. ఇంకొక చోట అయితే కొబ్బరికాయలు తీసుకొని అక్కడ చెప్పులు కూడా వదిలేసి లోపలికి వచ్చామండి. గుడి లోపలికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉండే కొంతమంది అయితే ఇక్కడే 2 కొబ్బరికాయలు కొట్టాలని చెప్పేసి అంటూ ఉన్నారండి. కానీ మేము ఇక్కడ 2 కొబ్బరికాయలు కొట్టేసి లోపల శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూడా బోర్డు ఉందన్నమాట, కొబ్బరికాయలు కొట్టే స్థలము అని చెప్పేసి. అసలు నిజంగా చూడండి, ఎట్లా ఆలోచిస్తారో జనాలు, కొబ్బరి చిప్పల కోసమా ఇంత కక్కుర్తి అని చెప్పేసి అనిపించింది నాకైతే. సర్లేండి, ఏమైతే ఏమైంది, దేవుడి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. ఈ కొబ్బరికాయలు కొడుతుంటే వాటర్ అయితే ఎంత ఉందో రండి, ఒక గ్లాస్ నిండా ఉన్నట్టు అనిపించింది. చేతుల్లోని తీర్థం పోసేసి పిల్లల్ని దాగమని చెప్పాను, నేను కూడా కొన్ని దాగేసి కొబ్బరికాయ అయితే కొట్టేశానండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ మీరు ఎంతమంది చూశారు, ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మేము ఉండేది మాత్రం హైదరాబాద్లోనే, అయినా కూడా మేము ఇక్కడికైతే రాలేదండి. మా పెళ్ళైన కొత్తలో అయితే వచ్చామన్నమాట నేను, మా వారు, తర్వాత ఇప్పుడు పిల్లలతో పాటు వెళ్తున్నాను.
ఆ దేవుడు చాలా మహిమగల దేవుడు అంటండి. కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుస్తాడంట. అక్కడ ప్రదక్షిణలు కూడా చేస్తారండి. నా పెళ్ళైన కొత్తలో మా వారు చేస్తారనమాట. ఈ టెంపుల్కి ఒక విశేషం కూడా ఉందండి. అదేంటంటే హుండీలు ఉండవండి ఈ గుళ్ళో. ఏ గుడికి వెళ్ళినా కూడా హుండీలు అయితే పెద్ద పెద్ద హుండీలు ఉంటాయి కదండి, కానీ ఈ గుడిలో మాత్రము హుండీలు అనేది ఉండదు. ప్లస్ ఇక్కడ దేవుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని మాత్రం దండం పెట్టుకోవద్దని చెప్పేసి అక్కడ పూజారులు అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. కళ్ళు తెరుచుకొని మనం దేవుడిని చూసేసి మన మొక్కులు మనకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా దేవునికి విన్నవించుకుంటే సరిపోతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు అయితే చెప్పారనమాట. ఇంకక్కడ అక్కడ దర్శనం మెయిన్ టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఇంకా పక్క వస్తానే శివాలయం కూడా ఉందండి. శివాలయం దగ్గర కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ అయితే 18 ఇయర్స్ ముందు కూడా ఇక్కడే కూర్చున్నానండి. వచ్చేసి నాకు బాగా గుర్తనమాట. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కనే కూర్చున్నాను. ఇప్పుడైతే బాగా కట్టేశారులేండి, అప్పుడైతే ఏమీ లేవు. ఇంత షెడ్ కూడా లేదనమాట. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు, కానీ ఇప్పుడైతే భలే నీట్గా ఉందండి. బాగా షెడ్ అంతా వేశారనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ కూర్చునేసి కొబ్బరికాయ చిప్ప పగలు కొట్టుకొని తిన్నాము. చాలా బాగుంది కొబ్బరి కూడా. జనాలు కూడా బాగానే ఉన్నారండి. నిన్న వెళ్ళామన్నమాట, రంజాన్ రోజు వెళ్ళాము. జనాలు బాగున్నారు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం చేసే పని ఫస్ట్ ఏమేమి షాపింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాము. కానీ అక్కడ షాపింగ్ చేయాలంటే కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారండి, బాగా ఎక్కువ చెప్తున్నారు. కానీ పిల్లలు కొంచెం పంచలోహాల ఉన్న రింగ్స్ తీసుకుంటాం మమ్మీ అంటే తీసుకోమని చెప్పాను. ఒక కీచైన్ కూడా తీసుకొచ్చానండి. కొన్ని బాగానే రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని అయితే బాగా టూ మచ్ కాస్ట్ అయితే చెప్తున్నారండి. ఇక్కడ కీచైన్స్ చూస్తున్నారు, రింగ్స్ చూస్తున్నారు పిల్లలు. ఇది ఇట్లాంటి రింగ్స్ ఇంతకుముందు బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట పిల్లలు. అప్పుడు మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే తీసుకుంటున్నారు. పంచలోహాలతో చేసిన రింగ్స్ కానీ చేతికి కడాయిలు కానీ వేసుకుంటే బాడీలో వేడంతా లాగేస్తుందండి. హెల్త్ కూడా మంచిదన్నమాట. పిల్లలైతే వాళ్ళ వాళ్ళ సైజులు అయితే చూసుకుంటున్నారండి. మా పిల్లలు మ్యాక్సిమం ఎక్కడికి రమ్మన్నా కదలనే కదలరండి. ఇంచుమించు నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి బతిలాడుకుంటున్నా, వెళ్దాం నాన్న వెళ్దాం నాన్న అని చెప్పేసి అన్నా కూడా రాము 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 అని చెప్పేసి ఎందుకో ఎట్టకేలకైతే నిన్నైతే కదిలేరండి. నాకు అనిపించింది అనమాట దేవుడే పిలిచాడేమో అని చెప్పేసి అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా నీట్గా వెళ్ళేసి ఈవినింగ్ కల్లా ఇల్లు అయితే చేరుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కీచైన్స్ కూడా చూస్తున్నారు పిల్లలు. ఇక్కడ కొన్న కీచైన్స్ అయితే మాకైతే మోసం అయితే జరిగిందండి. ఇది సేమ్ కీచైన్ పక్క షాప్లో అడిగితే 80 రూపీస్ చెప్పారు. ఇక్కడైతే 100 రూపీస్ కొన్నామండి. 20 రూపాయలు అయితే బొక్క పడ్డది మాకు బాగా. అంతేనండి, ఏ గుడి ప్లేస్లకు వెళ్ళినా కూడా షాప్కు డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మేమైతే ముందుకెళ్ళాము, మా వారైతే వెనుకనే ఉన్నారు. వెనుక ఉంటేనే ఇంకా తను వెతుక్కున్నారనమాట, కొంచెంసేపు వెతుక్కున్నారంట. వెతుక్కునేసి ముందుకు వచ్చేసి మీరు ముందుకు వచ్చేసారా అని చెప్పేసి అంటే మా వారితో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా పిల్లలు గుడిలకు వెళ్తే పిల్లలు అక్కడ ఉంటారు కదా భిక్షాటం చేసే వాళ్ళకి పైసలు వేసేసి వచ్చేసారనమాట. ఇక్కడైతే ఒక చెట్టు ఉందండి. చెట్టుకు అయితే చాలా ముడుపులు కట్టుకున్నారు, అంటే తాళ్ళు కట్టారండి. ఇది ఎందుకు కట్టారో నేను అక్కడ వాళ్ళని ఎవరిని అడగలేదు కాబట్టి నాకైతే తెలియదు. ఈ చెట్టు పైన 2 చిలకలు అయితేనండి ఎంత బాగున్నాయో అసలు చూడండి. ఒకటి లోపల హోల్ ఉంటే హోల్లో దాక్కునుంది. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. మర్రి చెట్టు ఊడలు కూడా కిందికి ఉన్నాయన్నమాట. చాలా పెద్ద చెట్టు. చెట్టు నిండా కూడా ఇట్లా తాళ్ళు కట్టేశారు. ఇంకొంచెం ముందుకు వచ్చేసానండి. ఇక్కడైతే చూడండి మనకు బర్డ్స్ నెస్ట్ లాగా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో మాకైతే బలం నచ్చేసినాయి. ఇవైతే 2 కొనుక్కొచ్చానండి, 2 ఇంట్లో పెట్టానమాట. కిచెన్లో ప్లేస్ చేశాను. అది ఎక్కడ ప్లేస్ చేశాననేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే. ఇక్కడైతే మొత్తం జూట్ తీసుకొని అక్కడ ఒక ఆవిడ కూర్చొనేసి మేకింగ్ చేస్తుందన్నమాట. చాలా బాగున్నాయండి, చాలా అందంగా ఉన్నాయన్నమాట. రేట్లు కూడా రీజనబుల్గా అనిపించిందండి, చాలా కాస్ట్ ఏమీ అనిపించలేదు నాకు. చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో, చిన్న చిన్న గూళ్ళలాగా బర్డ్స్ ఉన్నట్టు. ఎంత బాగుందో కదండి, హ్యాండ్మేడ్ అండి ఇదంతా కూడా. నిజంగా టాలెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. తను అక్కడ చేస్తూ ఉంటే తనను కూడా కొంచెంసేపు వీడియో షూట్ చేశాను నేను. కానీ మనకు ఇచ్చిన మనం ఇన్వెస్ట్ చేసిన పైసలకి వర్తబులే అనిపించింది అనమాట ఈ ఐటము. ఒకటి 250 చెప్పినారు, ఒకటి ఇంకోటి 150 చెప్పారనమాట. ఒక 50 రూపీస్ అలా తగ్గించేసి ఇచ్చారనమాట. ఇంకా మరీ బేరమాడితే బాగోదురండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. అందుకోసం ఇక్కడ చూడండి ఎంత పెద్ద చేసిందో, ఎంత బాగుందో చూడండి. అక్కడ ఇంకా బర్డ్స్ పెట్టలేదన్నమాట, సూపర్గా ఉంది. నాకైతే బలం నచ్చింది. అదైతే 2000 అయితే చెప్పిందండి. ఇంకా బ్యాక్ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడే బౌన్ చేసి బయలుదేరాము మేము. ఇంకా వస్తూ మళ్ళీ చెరుకు రసం అట్లా తాగేసి వచ్చేసాము. పిల్లల మొహాలు అయితే వాడిపోయినాయండి. కన్నమ్మ అయితే ఇంకా మమ్మీ వీడియో షూట్ చేయకు అని చెప్పేసి టవల్ అయితే కప్పేసుకుంటూ ఉంది. ఎండ అయితే పర్లేదండి, రోజుతో పోల్చుకుంటే మాత్రం ఈరోజు కొంచెం ఎండ తక్కువగానే ఉంది. వస్తూ ఉంటే మధ్యలో మామిడి తోటలు కూడా ఉన్నాయండి. మామిడి కాయలు అయితే భలే ఉన్నాయి. నాకైతే ఎక్కువ తినకపోయినా కూడా మామిడికాయలను చూస్తే మాత్రం ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుందండి.
మామిడి పళ్ళు కూడా అంతే, మామిడి పళ్ళు చాలా ఇష్టం మా ఇంట్లో, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా. కానీ మామిడి పళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చే మామిడి పళ్ళు అయితే అస్సలు కొనమండి, అంత మందు వేసేసి అది మగబెట్టేసి ఉంటారు. అందుకోసం ఇప్పుడైతే కొనము. ఇంకా వెళ్తూ వెళ్తూ కలగురగంప స్టోర్కి కూడా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నామండి. ఇంకా బయటకు వెళ్ళే కమాన్ అనమాట, ఇంతకుముందు లోపలికి వచ్చింది కూడా ఈ కమాన్లో నుంచి. ఇంక ఇప్పుడు బయటకు అయితే వెళ్తూ ఉన్నామండి. కాకపోతే వెదర్ అయితే ఈరోజు పర్లేదండి, ప్రతిరోజు విపరీతంగా ఉండేది ఎండ, ఈరోజు అయితే కొంచెం ఎండ తక్కువగా ఉందన్నమాట. అందుకోసం బతికిపోయేంలో దేవుడు అనుకున్నాం మేమైతే. ఇదిగోనండి కలగురగంప స్టోర్ అనమాట. నేను వెళ్ళే టయానికి శ్రీదేవి గారు కూడా ఉన్నారనమాట, కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదండి. తనకు కూడా కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి తీసుకోవడానికి అయితే వెళ్ళాను నేను. ఏమైతే ఏం లేండి, నేను వెళ్ళే టయానికి శ్రీదేవి గారు ఉంటారో లేదో అనుకుంటూ వెళ్ళానమాట. తను కూడా ఉన్నారు, బాగా మాట్లాడారండి, కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదు నేను. ఇక్కడికి వెళ్ళేసి ఒక అన్నపూర్ణమ్మ విగ్రహం అయితే తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి తీసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానమాట. కానీ అక్కడికి వెళ్ళంగానే ఎందుకో టక్కున అక్కడికి వెళ్ళేసి ఆగానమాట. అన్నపూర్ణమ్మ విగ్రహాలు ఉంటేను అక్కడికి వెళ్ళేసి చూసి తీసుకున్నాను ఎంత కలగా ఉందో. ఇది కూడా కిచెన్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నానండి. అక్కడ పెట్టేసుకొని మనం రోజు చేసే వంటను అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన అయితే ఉందన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, ఇప్పుడైతే ఆచరణలో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కడాయిలు, స్టీల్ కడాయిలు, ఐరన్ కడాయిలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పిక్కిల్స్, అలాగే మనకి తన ఛానల్లో ఏమేమి చూపిస్తుంది అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నామండి. సకినాలు తీసుకున్నాం, పూతరేకులు తీసుకున్నాము. ఇంకా ఎక్కువసేపు అక్కడ ఏంలేండి, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని. చిలుకూరు నుంచి మా ఉప్పలకు రావాలంటానండి, ఇంచుమించు గంటన్నర అట్లా టైం పడుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టిందిలేండి, ఎందుకంటే రోడ్లన్నీ మనం గూగుల్ చెప్పినట్టు వెళ్ళాలిగా. గూగుల్ ఒక్కోసారి మాత్రం మనకు హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళేటప్పుడు బ్యాక్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా త్వరగానే చేరుకున్నామండి. మార్నింగ్ అయితే 10:30-11 లోపు వచ్చేసాం కదా, ఈవినింగ్ వెళ్ళేసరికి 4:00 అట్లా అవుతుంది అయిందండి. పర్లేదు, నాకు బాగానే నచ్చిందనమాట. వెదర్ కూడా అంత టూ మచ్ హాట్ లేకుండా ఉన్నది కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అట్లనే హ్యాపీగా వచ్చేసాము. ఇంకా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే మనకు కావాల్సినవి తీసుకుంటాం కదా ఎక్కడికి వెళ్ళేసైనా కూడా. ఇంకా వీడియో కూడా షూట్ చేశాను కొన్ని అయితే. కానీ ఇవి మాత్రం మేకల ఎరువు మొక్కలకైతే తీసుకున్నానండి. మేకల ఎరువు నాకు ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని, కానీ ఇక్కడైతే మొక్కలకు కావాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నా. ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్గానే దొరుకుతాయి కదండి, ఇవైతే తీసుకున్నానండి. హ్యాపీగా అనిపించింది శ్రీదేవి గారిని చూడంగానే. ఎక్కువసేపు మాట్లాడలేదులేండి, తను కూడా ఏదో వాళ్ళ ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఇంకా ఐటమ్స్ చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేకపోయాను. ఇంకా మళ్ళీ వెళ్ళేసి కలుద్దాంలే అని చెప్పేసి సరికి తను వెళ్ళిపోయిందనమాట, ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. ఇంకా మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి అయితే వచ్చేసాము. బ్రౌన్ షుగర్ తీసుకున్నాము, అట్లాగే ఓట్స్ తీసుకున్నాము, ఇవన్నీ అయితే తీసుకున్నాము. అన్ని చోట్ల దొరికేటివే ఇవన్నీ, కానీ ఏదో కొంచెం తీసుకుంటే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది కదా అన్నట్టయితే తీసుకున్నామండి. నాకైతే వీళ్ళ కవర్స్ అయితే భలే నచ్చాయండి, ముగ్గు ఉంటుంది కదా బాగా, అసలు ట్రెడిషనల్గా ఉంటాయన్నమాట. స్టోర్ అయితే ఇంతకుముందు రోడ్డు సైడ్కే ఉండదంటండి, ఇప్పుడు లోపలికి పెట్టారనమాట. ఇక్కడ సకినాలు మా కన్నమ్మ తీసుకుందనమాట, టక్కును బొయ్యేసి. తెలంగాణ స్పెషల్ కదా మమ్మీ, తీసుకుందామని చెప్పేసి తీసుకుంది. సోప్స్ అలాగే ఇవి అయితే ఏదో నెక్స్ట్ బీరకాయతో ఏదో సమ్ అయితే ఉండేది అనమాట. అది నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, అక్కడికైతే నేను వెళ్ళలేదు. మా పిల్లలు మా వారు వెళ్ళేసి ఎక్కడేమేమి ఉన్నాయా అని చెప్పేసి చూసి మరీ తీసుకొచ్చారు, కాకపోతే అవి పర్చేస్ చేయలేదండి. ఇంకా అక్కడే భోంచేసి వచ్చాం కాబట్టి అసలు ఆకలి కూడా వేయలేదండి. ఇంటికి వచ్చేసి ఇంకా తర్వాత తినాలి అని చెప్పేసి అనుకున్నాను. అంటే ప్లాన్ ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఏమీ ప్రిపేర్ చేయకుండానే వెళ్ళానండి. ఇంకా నైట్కి వచ్చిన తర్వాత అప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ నేను. ఇక్కడైతే దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట, విగ్రహాలు కూడా ఉన్నాయి, బాగుంది. నాకైతే స్టోర్ ఎందుకు బాగా నచ్చిందండి. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కావాల్సిన ఐటమ్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి అన్నీ అయితే అలా చూశానమాట. దీపాలు కూడా ఉన్నాయి, రాధాకృష్ణుల విగ్రహాలు కూడా ఉన్నాయి, నేను వాటి కాస్ట్ అయితే చూడలేదండి. ఇవన్నీ కూడా తను శ్రీదేవి గారు వాళ్ళ ఛానల్లో చూపించినవి అనమాట, వాళ్ళ ఛానల్ కూడా నేను ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది అది. ఇంకా బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చామండి. నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ స్టోర్లో ఆ ట్రాలీస్ ఉంటాయి చూడండి, మనం సామాన్లు వేసుకున్న ట్రాలీసు. అబ్బా బుజ్జిగా భలే ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చాయన్నమాట. అది ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అనిపించింది, కానీ అడిగితే మా వారు తిడతారని చెప్పేసి అయితే అడగలేదు నేను. అక్కడికి వెళ్తేనండి అంతా మనకు ఎందుకో ఒక మంచి వైబ్ వచ్చినట్టు అనిపించిందండి, నాకు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ బిల్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికైతే రిటర్న్ జర్నీ అయిపోయామండి మేమైతే. వచ్చేటప్పుడు మాత్రం చాలా త్వరగా రీచ్ అయిపోయామండి, వస్తూ వస్తూ తాటి ముంజలు కూడా కొట్టించుకున్నాము.
ఎల్బిన్ అక్కడ దగ్గర తాటి ముంజలు అమ్ముతూ ఉంటారనమాట. అక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము. ఈ మధ్యకాలంలో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కొనలేదు, ఇంక ఇటు సైడ్ వచ్చాం కాబట్టి ఎల్బీ నగర్ మీదుగానే మా ఇంటికి వెళ్తాం కాబట్టి అందుకోసమే అక్కడ తీసేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. బాగా అనిపించిందండి ఈ ట్రిప్, మాత్రం బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు మేము అందరము. మంచికి ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళామండి, ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వచ్చాము. లాంగ్ జర్నీ చేయాలన్నా కూడా నాకు ఇంతకుముందు అయితే ఓపిక ఉండేదండి, ఈ మధ్య అయితే అస్సలు ఒప్పుకుండట్లేదు. ఇంకా సమ్మర్లో ఊరికి వెళ్దామంటే అస్సలు నాకైతే ఇప్పటి నుంచి భయం పట్టుకుంటుంది. లాంగ్ జర్నీస్ అంటే ఇంతకుముందు చేసేదాన్ని బాగా, అంటే మేము నార్త్లో ఉన్నప్పుడు బాగా లాంగ్ జర్నీ చేసేదాన్ని, ఇప్పుడైతే అసలు జర్నీ అంటేనే నాకు విసుగ్గా అనిపిస్తూ ఉందండి. ఇంకా తప్పదు కదా, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్ అండి.